ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు అక్రమాలు ఆధారాలతో సహా బయటపెడతామని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి దూలం వెంకన్న బాబు అన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ శాసన మండలి సభ్యులు తోట త్రిమూర్తులు మండపేట నియోజకవర్గాన్ని అభివృద్ధి బాటలో నడిపిస్తున్నారని అన్నారు. ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు చేసే అభివృద్ధి చూసి ప్రజలు మరియు టీడీపీ పార్టీ నాయకులు ఆయన వద్దకు చేరడంతో స్థానిక మండపేట ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు ఏం చేయాలో తెలియక తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. మండపేటలో వేగుళ్ళ ఆటలు ఇంకా సాగవని ఆయన చేసిన అక్రమాలు దౌర్జన్యాలు త్వరలో ఆధారాలతో సహా బయటపెడతామని మీకు దమ్ము ఉంటే మీరు కానీ మీ పార్టీ నాయకులు కానీ చర్చకు రండి అంటూ వైసీపీ రాష్ట్ర కార్యదర్శి దూలం వెంకన్న బాబు సవాల్ చేశారు. మండపేట నియోజకవర్గ శాసనసభ్యులు వేగుళ్ళ జోగేశ్వరరావు గారు నిన్నటి రోజున ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి ఆయన పేలిన అవాకులు చవాకులు చూస్తూ ఉంటే ఆయన గుమ్మడికాయల దొంగ అంటే భుజాల తణుకున్న చందాగా ఆయన ప్రెస్ మీట్ పూర్తిగా ఉందని చెప్పేసి తెలియజేస్తూ అది ఏ విధంగా అంటే కేశవరం ఆర్ఓబి ఫ్లైఓవర్ 2018 జూన్ 29 శాంక్షన్ అయింది. రాష్ట్ర ప్రభుత్వ వాటా 30 కోట్ల పైచిలుకు, కేంద్ర ప్రభుత్వం 22 కోట్లు. ఈ రకంగా శాంక్షన్ చేస్తే దాన్ని వైసీపీ ప్రభుత్వం పక్కన పడేసిందని చెప్పేసి మీరు చెప్పారు. మరి మీ డొల్లతనం మీ తప్పుడు ఇది ఖచ్చితంగా గమనించుకుంటే మీరే చెప్పారని చెప్పేసి తెలియజేస్తున్నాను. అది ఏ రకంగా అంటే 2019 జూన్ 29 నుంచి ఇంకా 9 నెలలు మీ ప్రభుత్వం అధికారంలో ఉంది. మరి ఎప్పుడు మీరు ఎందుకు డబ్బులు కట్టలేదు అంటే మీరు శాంక్షన్ చేసి కాగితం మీద పెడితే వైసీపీ ప్రభుత్వం కడుతుందన్నది దాని ఉద్దేశం. మీకు సమయం లేదంటే అనుకోవచ్చు, మరి 9 మాసాలు ఉండగా అది ఖచ్చితంగా తప్పుడు సమాచారం అని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా జడ్మేడపాడు నుంచి ద్వారపూడి పొంత రోడ్డుకి 1,50,00,000 శాంక్షన్ చేయించాం, 10 ట్రిపుల్ గ్రావెల్ వేస్తాం. మరి అది ఎందుకు పూర్తి చేయలేదు మీరు? దానికి సంబంధించిన ఫండ్స్ ఎందుకు రిలీజ్ చేయలేదు? మరి ఈ రకంగా చూస్తే కేశవరం పొంత రోడ్ల గురించి గతంలో మాట్లాడారు, మరలా అది తప్పని తెలిసి దాన్ని సవరణ చేసుకోవడం. మరి ఈ రకంగా నిన్న మీరు జరిగిన ప్రెస్ మీట్ మొత్తం చూస్తే ఇక్కడ అక్షరాల అర్థమయ్యేది ఏంటంటే ఎన్నికల ముందు 6 నెలలు లోపల ఎన్ని రకాల తప్పుడు శాంక్షన్ల పేపర్ల మీద చూపించి ఒక్కటి కూడా పని పూర్తి చేయకుండా అవేదో వైసీపీ ప్రభుత్వం చేయట్లేదు ఇప్పుడు చేయట్లేదు అన్నది ఎంతవరకు కరెక్టు? మరి మీరు చెప్పిన ఫ్లైఓవర్ 2013 శాంక్షన్ అయింది, అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు. మీరు 2018 శాంక్షన్ అయిందని మీరు చెప్తున్నారు, మరి ఇప్పుడు తోట త్రిమూర్తులు గారి హయాంలో 2023 శాంక్షన్ అయింది. ఇది ఖచ్చితంగా ఆచరణ సాధ్యం, ఈ పనులు మొదలు పెడతారు, అవి మీరు ఖచ్చితంగా చూస్తారని చెప్పేసి తెలియజేస్తూ మరి అదేవిధంగా మీరు ఏం చేసినా 2019 ఎన్నికలకు 2-3 నెలల ముందు కొన్ని 100 కొబ్బరికాయలు 1,000 కొబ్బరికాయలు కొట్టారు తప్ప మరి ఏదైనా కార్యక్రమం మీరు చేపట్టారా అని చెప్పేసి అడుగుతూ, మరి కుర్రవారం ఎట్టిన 2019 జనవరి 29 తారీఖుతో మీరు త్రిశంకు స్వర్గంలో పట్టాలు ఇచ్చి ఈ రోజుకి 5 సంవత్సరాలు పూర్తయింది, మరి అక్కడ ఏ విధమైన కార్యాచరణ లేకుండా మరలా ఆ భూమిని చదును చేసి వాళ్ళకి పట్టాలు ఇవ్వకుండా కోర్టు పరంగా రకరకాల ఇబ్బంది పెడుతుంటే మరి మా నాయకులు తోట త్రిమూర్తులు గారు అవన్నీ క్లియర్ చేసి కేవలం పండగ దగ్గరలో వాళ్ళందరికీ పట్టాలు ఇచ్చి ఇళ్ళు కట్టే ఏర్పాటు చేస్తున్నారని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. మరి ఇలా చెప్పుకపోతే మీరు 2019 స్టార్ట్ అయ్యాక ఎలక్షన్కి కేవలం 2 నెలల ముందు మా కేశవరం గ్రామంలో 12 కోట్ల రూపాయలు అభివృద్ధి పనులకు కొబ్బరికాయలు కొట్టారు, శిలాపలకాలతో సహా మేము నిరూపించగలం. మీకు దమ్ము ధైర్యం ఉంటే కేశవరం గడ్డ మీదకి వచ్చి డైరెక్ట్గా కూర్చుని ఒక డిబేట్ పెడితే మీరు ఏ వర్కులు ఎన్ని దేనికి శాంక్షన్ చేశారు, 12 కోట్ల రూపాయలు ఏ రకంగా శాంక్షన్ చేశారు, దాంట్లో మీరు చేసింది శూన్యం, కేవలం 1-2 అరకొర పనులు తప్ప. మరి ఇవన్నీ ఈ ప్రెస్ మీట్ ద్వారా ఇప్పుడు చెప్పదలుచుకోలేదు. మీకు కానీ మీ నాయకులకు కానీ దమ్ము ధైర్యం ఉంటే మీరు కొట్టిన కొబ్బరికాయలు
12 కోట్ల రూపాయలు పేపర్ల మీద గాల్లో శాంక్షన్ ఇవన్నీ కూడా మేము ఖచ్చితంగా కేసవరం గడ్డ మీద నిరూపిస్తాం మీకు దమ్ముంటే మీరు మీ నాయకులు రండి మీరు ఎన్నికల ముందు ఏదైనా మీ చంద్రబాబు నాయుడు లాగే పసుపు కుంకుమ అని చెప్పేసి 10,000 రూపాయలతో మసిపూసి మీరు ఒక కేసవరం గ్రామంలోనే 12 కోట్ల రూపాయల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి అలాగే రైల్వే ఫ్లైఓవర్ సంబంధించి 30 కోట్లు అంటే ఒక్క గ్రామాన్ని 42 కోట్ల రూపాయలు గాల్లో శాంక్షన్ చేయించి మభ్యపెట్టారంటే ఇదే విధంగా నియోజకవర్గంలో 100 కోట్ల రూపాయలతో ప్రజలను మభ్యపెట్టి డబ్బుతో ఓట్లు కొనుక్కుని మూడోసారి గెలిచారే తప్ప మరి ఈరోజు ఈ నియోజకవర్గంలో తోట తిరుగుతూ ఉంటే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉంటే మా ఎంపీపీ చెప్పినట్లు మరి ఖచ్చితంగా మీ పార్టీ సైతం నాయకులు సైతం మొత్తం ఆకర్షితులై మరి ఆయన చేసే కార్యక్రమాలకి అభివృద్ధికి వస్తున్నారంటే ఇదంతా విలువైన సమయాన్ని మీ తప్పుడు సమాచారంతో పాడు చేయొద్దని కోరుతున్నాం మీరు ఎక్కడైనా సరే మండపేటలో అయినా సరే ఎక్కడైనా సరే డిబేట్ పెడితే ప్రత్యక్షంగా మేము కూర్చొని మీరు చేసిన అన్యాయాలు మీరు చేసిన అక్రమాలు చెప్పడానికి ఎంత టైం అయినా వెచ్చించి ఎందుకంటే ఇదే ప్రెస్ మీట్లో మీరు చేసిన తప్పుడు కార్యక్రమాలన్నీ చెప్పాలంటే కనీసం 5-6 గంటలు పడుతుంది ఈ ఎపిసోడ్ ఇక్కడితో ముగిద్దాం మరి మీరు చేసిన కార్యక్రమాలన్నీ మా దగ్గర ప్రతిదీ సాక్ష్యాధారాలతో ఉన్నాయి మరొక్కసారి ఫైనల్ గా చెప్తున్నాం మీకు దమ్ము ధైర్యం ఉంటే కేసవరం గ్రామంలో ఒక డిబేట్ ఏర్పాటు చేస్తే మీ ముందు చేసిన మీరు చేసిన కార్యక్రమాలు ఈ గ్రామంలో మీరు చేసే అన్ని కూడా మీ తప్పుడు పనులన్నీ కూడా ఆధారాలతో సహా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేము సవాల్ చేస్తున్నాం మరి మా నాయకుడు తోట త్రిమూర్తులు ఈ నియోజకవర్గానికి వచ్చిన తర్వాత ఇక భవిష్యత్తులో కొద్ది రోజుల్లో మీ పతనం తప్పదని చెప్పేసి తెలియజేస్తూ అభివృద్ధిలో పతనం నడిపిస్తున్నటువంటి తోట త్రిమూర్తులు గారి నాయకత్వం వర్ధిల్లాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై జగన్ జై జగన్ జై తోట 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 జై తో